స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఫైకేర్ రన్ ను అధికారులు నాయకులు నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి కమిషనర్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు పాలెం వరకు ఫైకేర్ రన్ చేపట్టారు. ప్రజలు తమ ప్రాంతాలను పరిశుభ్రతగా స్వచ్ఛతగా ఉంచుకోవాలని, ఎటువంటి చెత్త చెదారం బజారులో వేయరాదని పట్టణ ప్రజలకు సూచిస్తూ ఫైకేర్ రన్ నిర్వహించారు. అనంతరం అధికారులు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ తో పాటు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి, మున్సిపల్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు అక్టోబర్ 2 అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారము ఆత్మకూరు పురపాలక సంఘంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఫైవ్ కేర్ అని నిర్వహించడం జరుగుతుంది. 7:30 మధ్య ఫైవ్ కేర్ అని ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి మన దేవాలయ శాఖ రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల మేరకును మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్లు, మా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలోనూ ఎప్పుడూ కూడా గైడింగ్స్ రాగానే స్టేట్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ మున్సిపాలిటీకి గతంలో కూడా అవార్డులు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మున్సిపాలిటీ అయిన తర్వాత ఈరోజు కూడా ఈ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది మున్సిపాలిటీకి మంచి పేరు రావాలని చెప్పి అందరం కూడా సుచితంగా పొలిటికల్ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు స్టాఫ్ కానీ మీడియా కానీ అందరూ కూడా పాల్గొని ఎర్లీ మార్నింగ్ 7:00 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. సో 5 కిలోమీటర్లు నెల్లూరు పాలెం వద్ద కూడా రన్నింగ్ చేసేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటూ మా మున్సిపాలిటీకి మంచి బెస్ట్ అండ్ మంచి ఒక ప్రైజు దక్కాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.